లాక్డౌన్ ప్రక్రియతో వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా లాక్డౌన్ వల్ల ఏ ఒక్కరికి కూడా ఆకలితో అలమటించే సందర్భం రావద్దని, వలస కూలీల రేషన్ బియ్యం నగదును పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో దాదాపు 45 మంది వలస కూలీలు బియ్యం 500 రూపాయల నగదును జెడ్పీ చైర్పర్సన్ రాఘవరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఏ ఒక్కరూ కూడా అనవసరంగా బయటకు రావద్దని, కిరాణా షాపుల వద్ద సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిర్మూలించాలని సూచించారు. అంతేకాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఆమె వెంట కోనరావుపేట ఎంపీపీ చంద్రగౌడ్, సర్పంచ్ అరుణ, లక్ష్మణ్, ఎంఆర్ఓ రమేష్ బాబు, ఎంపీడీఓ రామకృష్ణ, నేతలు రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు. గింజ పోకుండా కొంటది కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం కూడా ఏ దేనిలో నష్టపోవద్దని వారికి కూడా సహకరించి ఎక్కడి వారు అక్కడ దయచేసి అందరూ సహకరించి దీనిని ధాన్యం అక్కడ కుప్పలుగా పోసుకున్నా కూడా టోకెన్ ప్రకారమే టైం ప్రకారం వచ్చి జోకించుకోవాలని కోరుకుంటూ వాళ్లకు అది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేర మనం అందరం సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. 65,000 ఇయ్యేసినాము. ఎంపీటీసీలు 123 మంది, 615,000 ఎంపీటీసీలయ్యి, ఎంపీపీలయ్యి 12 మంది, 10,000 చొప్పున 120,000 జెడ్పీ చైర్పర్సన్ 1,00,000 వేతనం, జెడ్పీటీసీలు 13 మంది, 10,000 చొప్పున 1,30,000 మొత్తం 22,30,000 కానీ అందజేయడం జరిగింది. మన జిల్లా మొత్తము అందుకు దీనికి అందరూ సహకరించి వాళ్ళకి అందరికీ ప్రత్యేక రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసినారు కాబట్టి దీనికి అందరూ ఎవరు ఇవ్వలేదు అని అనుకోవద్దు. ఎక్కడ ఎవరికి తెలియకుంటే మొన్ననే 3 రోజుల వార్తలలో కూడా చెప్పడం జరిగింది. ఇది దీనికి అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. అందరి వేతనము ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న వచ్చిన వార్త కూడా మన గౌరవ వేతనము అది ప్రజాప్రతినిధులది కానీ అధికారులది కానీ ఎంత పర్సెంటేజ్ అది గౌరవ ప్రజాప్రతినిధులదేమో 75% కోతలు ఉన్నాయి కాబట్టి అధికారులయ్యి వారి పర్సెంటేజ్ల బట్టి కోతలు ఉన్నాయి కాబట్టి దానికి అందరూ సహకరించిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు వలస కూలీలు మన జిల్లాలో 400 మంది వలస కూలీలు ఉన్నారు. ఒరిస్సా, కేరళ, ఇతర దేశాల నుంచి వెళ్ళి అందరూ వలస కూలీలుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వలస కూలీలు ఎవ్వరూ ఆకలితో అలమటించొద్దని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 12 కిలోల బియ్యము 500 రూపాయలు ఒక మనిషికి ఆకలితో ఉండద్దు, తెలంగాణకు వచ్చిన అందరూ వలస కూలీలందరూ మన బిడ్డలేగా వాళ్ళను ఆదుకోవాలని ఈరోజు మన ప్రభుత్వము ఇక్కడ కూలీలను ఆదుకుంటున్నది కాబట్టి వాళ్లకు 12 కిలోల బియ్యము 500 చొప్పున అలమటించొద్దని ఈరోజు భోజనం కానీ బియ్యం కానీ డబ్బులు కానీ పంపిణీ చేస్తుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని దయచేసి ఎక్కడ కూలీలు అక్కడనే ఉండవలసిందిగా కోరుతుర్రు. ఈరోజు మన జిల్లాలు కూడా జిల్లా బార్డర్లు కూడా బంద్ చేయడం జరుగుతుంది కాబట్టి దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరు ఆకలితో ఉన్నా ఎవరికి ఏది ఏ కొరత ఉన్నా వారు యూనియన్గా ఉంటారు కాబట్టి ఆ యూనియన్ అధ్యక్షుడు ఏ మండల ప్రజాప్రతినిధికి ఆ మండలి తెలియజేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఆకలి ఈరోజు ప్రజాప్రతినిధులుగా అందరూ ఎవరు బాధ్యత తీసుకొని వాళ్ళ ఆకలి తీర్చాలని కోరుకుంటూ ఎక్కడ వాళ్ళు అక్కడ వలస కూలీలు ఎక్కడ వాళ్ళు అక్కడనే వండుకుంటా భోజనం చేసుకుంటా వాళ్ళు ఏదైనా సరి అయిన వసతులు లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ అందరూ దీనికి సహకరించాలి. కరోనా వైరస్ అని అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముందు జాగ్రత్తగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు ఇతర దేశాలు కూడా బేస్ అంటున్నది కాబట్టి మనం కూడా అందరము దీనికి సహకరించి అందరము దీన్ని సక్సెస్ చేసి కరోనా వైరస్ను ప్రారదోలాలని కోరుకుంటూ జై తెలంగాణ.